నమస్కారం. బాలుడి ఒంటి మీదకొచ్చి గ్రామస్తులకు చెప్పిన స్వామి. బాలుడి మాటలు నమ్మి జేసీబీలతో గుట్టను తవ్వగా ఓ బండ కింద దర్శనం ఇచ్చిన స్వామి రూపం. ఆ బాలుడి ఆజ్ఞతో తాత్కాలిక పాక కింద జరుగుతున్న చపూచలు. 2-3 వారాల్లోనే కోరుకున్న వారి కోరికలు స్వామివారు తీర్చినట్లు భక్తుల వెల్లడి. ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రతి శుక్రవారం సుమారు 10,000 మందికి పైగా భక్తుల రాక. ప్రతి శుక్రవారం హుండీ ఆదాయమే సుమారు 1,00,000 రూపాయలు రావడం విశేషం. ఆలయ కమిటీ చైర్మన్గా నలజాల జగన్నాథారావు 1 కోటి రూపాయల చందా ఇచ్చిన చైర్మన్. 20 కోట్లతో దేవాలయ నిర్మాణానికి గ్రామస్తుల సన్నాహం. ఇప్పటికే 6 కోట్ల వరకు చందాల రూపంలో ప్రకటించిన దాతలు. ఇక గ్రామ శివారులో ధూళిగుట్ట పైన బండ కింద స్వామివారి రూపం. బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరంలో వెలిశారు. పచ్చటి పొలాల మధ్యన ఉన్న ధూళగుట్ట పక్కన నిత్యం జలకలతో ఉండే చెరువు. ఆ రెండింటి మధ్యలో ఆ గ్రామానికి వెళ్ళే రహదారి. ఆ గుట్ట పైన ఎలాంటి గుడి లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. కానీ గుట్ట కింద వెలిసిన ఓ స్వామిని దర్శించుకునేందుకు ప్రతి శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు రావడంతో ఆ ఊరు పేరు మారుమోగిపోతోంది. ఇదంతా స్వామివారి మహిమ అని తనకు తానుగానే భక్తులకు పిలిపించుకుంటున్నాడని, ఆయన మహిమలు మహాశక్తివంతంగా ఉన్నాయని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు 1,000,000లో స్వామివారి గుడికి చందాలు ప్రకటించడం అంతా స్వామివారి మహిమేనని ఆ ఆలయ కమిటీ చైర్మన్గా నియమించబడ్డ నల్లజాల జగన్నాథరావు గారు తెలపడం జరిగింది. ఇక స్టోరీలోకి వెళ్తే, కోదాడ మండలం పరిధిలోని ఎర్రవరం ముందే రహదారి పక్కనే పొలాల మధ్య ధూళగుట్ట ఉన్నది. గత 4-5 నెలల క్రితం ఆ గ్రామంలో 20 మహిళలకు స్వామి ఒంటి మీదకు వచ్చి తాను బాల ఉగ్ర నరసింహస్వామిని గుట్ట మీద ఓ బండ కింద తాను వెలిశానని చెప్పడంతో ఆ మహిళలు గ్రామస్తులకు చెప్పగా పెద్దగా పట్టించుకోలేదని ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైన నల్లజాల జగన్నాథరావు గారు తెలిపారు. మరో నెల తర్వాత తమ గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు నల్లగొండ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడని, అక్కడ బాలుడికి స్వామివారి ఒంటి మీదికి రావడంతో ఆ బాలుడు చెప్పే విషయాలను ఉపాధ్యాయులకు అర్థం కాక ఎర్రవరంలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్ళి ఇంటికి తీసుకొచ్చారని, మరునాడు ఆ బాలుడు గ్రామస్తులు అందరి సమక్షంలో తాను స్వయంయుక్త బాల ఉగ్ర నరసింహస్వామిని పలాని గుట్టపైన వెలిశానని, ఆ గుట్టను 10 అడుగులు